ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఎవరికి వారు దర్జాగా కబ్జా చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులకు ముడుపులు ముట్ట చెప్పి రికార్డులన్నీ తారుమారు చేసి అప్పనంగా భూములను కాజేస్తున్నారు. రాచకొండ శివార్లలో 100 కోట్ల భూములను కాజేసి అడ్డొచ్చిన వారిపై దాడులు సైతం చేస్తున్న ఓ భూక బకాసుల రియల్ ఎస్టేట్ కంపెనీపై నాటినటివి ఫోకస్. బోడుపుల్లో ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో సర్వే నెంబర్ 215 2216 సర్వే నెంబర్లో ఎక్కడైతే అక్రమ కట్టాలు ఉన్నాయి, తర్వాత అక్కడ విల్లాలు కట్టారని చెప్పేసి మనం ఎక్కడైతే ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా గతంలో ఉన్న విలేజ్ సర్పంచులు తర్వాత కొంతమంది ప్రభుత్వ అధికారుల సపోర్ట్ తోటి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుందని చెప్పి ఆరోపణలు. దీనికి సంబంధించిన సర్వేలు కూడా ఒక ప్రత్యేకమైన సర్వే రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా కరెక్టే, దీంతో అక్రమ కట్టడాలు కట్టారని చెప్పేసి అని చెప్పిన నేపథ్యం. అలాగనే ఈ అక్రమ కట్టడాల విషయంలో సర్వేయర్ ఏమైతే చెప్పాడో ఆ సర్వేయర్ చెప్పిన వాస్తవాలపై చర్యలు తీసుకోకుండా చివరకు సర్వేయర్నే సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇదే ప్రాంతంలో లోపల విల్లాస్ కట్టి ఇంకా కట్టడాలు ఇంకా నడుస్తూ ఉన్నాయి. అక్రమ కట్టడాలని తెలిసినప్పటికి కూడా ఇక్కడ విల్లాలంతా కూడా నడుస్తున్న పరిస్థితి. అలాగనే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఇదే కాకుండా చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఎలాంటి కట్టడాలు కట్టకూడదు, తర్వాత చెరువులు ఉన్న ప్రాంతాలు కనుక కబ్జా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ప్రభుత్వం దగ్గర నుంచి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ప్రభుత్వంకి సంబంధించిన సెక్షన్స్ కూడా అంటే చెరువులు ప్రాంతాల్లో కట్టాలు నిషేధం అని చెప్పినప్పుడు కూడా యథేచ్ఛగా చెరువులను కూడా రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం దీనికి సంబంధించి గతంలో ఏమైతే మియాపూర్ భూముల కంటే కూడా భారీ ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పిస్తున్నాం. మనకు సమాచారం ఉంది. మనం ప్రస్తుతం ఇక్కడ చెరువును చూస్తున్నాం. ఈ చెరువుకు సంబంధించిన చాలా వరకు దాదాపు ఎకరం ల్యాండ్ కూడా పూర్తి స్థాయిలో కబ్జా చేసి యథేచ్ఛగా బిల్డింగ్లు కట్టారని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అంటే మియాపూర్ భూముల మీద చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఇక్కడ ఏమైతే బోడుప్పల ప్రాంతంలో ఏమైతే ఉందో దీనికి సంబంధించిన ల్యాండ్ల విషయం తెలిసినప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీంట్లో కొంతమంది పెద్దల హస్తం ఉంది, రాజకీయ నాయకుల అండ ఉన్న నేపథ్యంలోనే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అని కూడా ప్రస్తుతం ఆరోపణలు ఉన్న నేపథ్యం. ప్రస్తుతం మనం చెరువు దగ్గర ఉన్నాం. ఈ చెరువు దగ్గర ఎలాంటి కట్టడాలు ఉండకూడదని చెప్పేసి అని చాలా స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నప్పుడు కూడా ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, ఏ విధంగా రిజిస్ట్రేషన్ అయింది, ఏ విధంగా దానికి సంబంధించిన అనుమతులు వచ్చాయని దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. దీనికి సంబంధించిన సర్వేలు చాలా స్పష్టంగా దీని మీద సర్వే చేసి ఇవి అక్రమ కట్టడాలని చెప్పేసి అని కూడా చెప్పినప్పటికీ సర్వేర్నే ఒక కలెక్టర్ స్థాయిలో ఉండి ఒక కలెక్టర్ దగ్గర నుంచి సస్పెండ్ ఆర్డర్ తీసుకున్న నేపథ్యంలో ఆయన కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అక్రమ కట్టడాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి అని మియాపూర్ భూముల విషయంలో చర్యలు తీసుకున్నప్పటికీ మరి ఇక్కడ బోడుపల ప్రాంతంలో జరుగుతున్న ఈ అక్రమ కట్టడాలని విషయం కావచ్చు, తర్వాత ఏమైతే చెరువు ఉందో చెరువు సంబంధించిన ఆక్రమణలు చేసి కట్టడాలు ఏమవుతున్నాయో దాని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకున్న పాపాన పోలేదు. కానీ ఇప్పటికైనా సరే 990 వస్తున్న కథనాల ప్రకారమైన సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీనికి అక్రమ కట్టడాలు అనుకున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు కూడా కాపాడుకుంటూ వస్తున్న తర్వాత దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు, రికార్డుల్లో ప్రభుత్వ భూమి అని చాలా స్పష్టంగా ఉన్నప్పటికి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా రికార్డులలో ఉన్న ప్రభుత్వ భూమి మరి ఆటోమేటిక్గా ప్రైవేట్ పరం ఏ విధంగా చేస్తారు, దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి, తర్వాత ఆధారాలు ఏంటి, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ఏంటి, ఇవన్నీ లేకుండా పర్మిషన్లు ఇవ్వటం అంటే ఇంత భారీ ఎత్తున విల్లాలు కడుతున్న నేపథ్యంలో ఆ విల్లాలకు సంబంధించి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు, ఏ రకంగా ఇల్లు కట్టారని దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. విచారణ జరిగిన అనంతరం దీని మీద ఒక స్పష్టమైన ప్రభుత్వం ఒక వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీని మీద అంటే చెరువులు కుంటలు కబ్జాలు చేయకూడదు, చెరువులు బిల్డింగ్లు కట్టకూడదు అనే నేపథ్యంలోనే ప్రభుత్వ భూములు సైతం సర్వే నెంబర్ 216 తర్వాత 215 అలాగే 193 సర్వే నెంబర్ ఏమైతే ఉన్నాయో మొత్తం భూములు ఆక్రమణ గురైన నేపథ్యంలో దీని మీద ప్రభుత్వం స్పందించి ప్రత్యేకంగా దీంట్లో ఏవి ఎక్కడైతే కబ్జాలకు గురైందో దీని మీద ప్రభుత్వం ఒక కమిటీని వేసి చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా ఇక్కడ స్థానికులు అలాగే ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఒకవేళ కనుక ప్రభుత్వం ఈ కడ్డాల మీద కనుక చర్య తీసుకోకపోతే, ప్రభుత్వం కనుక ఈ కడ్డాల సంబంధించిన ఒక స్పష్టమైన వైఖరి కనుక ప్రకటించకపోతే ఖచ్చితంగా దీని మీద మేము ఉద్యమాలు చేస్తామని చెప్పని ప్రజాసంఘాలు కోరుతున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి 990లో వస్తున్న కథనాలను చూసినా సరే ఈ కడ్డాల విషయంలో అక్రమ కడ్డాలు అంటే 2015 2016 ఏవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఈ సర్వే నెంబర్ల మీద దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా మా దీని మీద ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి సర్వేయర్ కూడా చాలా స్పష్టంగా ఏ విధంగా ఆక్రమణ గురైపోయింది, ఏ విధంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఏ విధంగా దీన్ని ఆక్రమ గురైందని చెప్పిన దాన్ని స్పష్టంగా ఆయన రికార్డులో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ప్రస్తుతం ఈ రకమైన
కబ్జాలకు గురై దాదాపు వంద కోట్లకు పైగా ఆస్తులు అక్రమ గురైందని చెప్పి తెలుస్తూ ఉంది. ఏదైనప్పటికీ ఎప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి కనుక దీని మీద చర్యలు తీసుకోకపోతే ప్రజా సంఘాలు దీని మీద సీరియస్ అయిపోయి దీన్ని ప్రజలకు ఉపయోగపడకుండా చేస్తున్న ఇలాంటి వాటిపై ప్రభుత్వం స్పందించిన అవసరం ఉందని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ వెంకటతో ఇన్నారెడ్డి 99 టీవీ హైదరాబాద్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.